Hi friends, please subscribe to అమరావతి Media and press the bell icon for more latest updates. కేసీఆర్ కొత్త అలవాటు జగన్ ఎఫెక్ట్ అయినా ఒక్కొక్కరికి ఒక్కొలాంటి ఇమేజ్ ఉంటుంది ఏళ్లకేళ్లుగా సాగే తీరుకు భిన్నంగా మార్పులు చోటు చేసుకోవడం ఆసక్తికరమే కాదు ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంటుంది తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను చూస్తే ఇదే సందేహం కలగక మానదు ఆయన్ను గుర్తుకు తెచ్చుకునేంతనే ఆయనతో పాటు ఆయన ఫామ్ హౌస్ గుర్తుకు వస్తుంది అన్ని రోజులు అక్కడే ఉంటారు కదా మరి ఆయన అక్కడ ఏం చేస్తారన్న దానిపై ఎవరూ సూటిగా చెప్పరు కేసీఆర్కు అత్యంత సన్నిహితులైన మంత్రులు సైతం ఫామ్ హౌస్లో పెద్దసారు యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయని చెబితే తమకు సమాచారం లేదని చెబుతారు నిజానికి ఆ ఫామ్ హౌస్ ఒక పెద్ద ముచ్చటగా అభివర్ణించే వారంతా అసలేం జరుగుతుందో అర్థం కాదన్న మాట వినిపిస్తూ ఉంటుంది ఇదంతా ఎందుకంటే గతంలో ఫామ్ హౌస్కి వెళితే రోజుల తరబడి అక్కడే ఉండిపోయేవారు కేసీఆర్ ప్రగతి భవన్కు అప్పుడప్పుడు మాత్రమే వచ్చే ఆయన ఇటీవలి కాలంలో తన తీరును మార్చుకున్నట్లుగా చెబుతారు అలా అని కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్లడం లేదని కాదు వెళ్ళినా వెంటనే వచ్చేస్తున్నారు ఇదో కొత్త అలవాటుగా కేసీఆర్ను దగ్గర నుంచి చూసేవారు చెబుతూ ఉంటారు అంతేకాదు గతంలో మంత్రివర్గ సమావేశాలకు ఫలానా సమయం అంటూ ఏమీ ఉండేది కాదు ఆయనకు తోచినప్పుడు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించేవారు అది కూడా చాలా తక్కువగానే నిర్వహించేవారు అందుకు భిన్నంగా ఇటీవల కాలంలో ఆయనలో కొత్త మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది తరచూ ఆయన మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు సెకండ్ వేవ్ వేళ లాక్డౌన్ విధించినప్పుడు ప్రతి పది రోజులకు టెన్షన్గా మంత్రివర్గ భేటీ నిర్వహించడం తామంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నట్లుగా మంత్రివర్గ నిర్ణయాలు వెలువడేవి గతంలో మూడు నెలలకు అప్పుడప్పుడు నాలుగైదు నెలలకు ఒకసారి కూడా భేటీ అయ్యే తీరుకు భిన్నంగా ఇటీవల కాలంలో తరచూ కేబినెట్ మీటింగులు నడుస్తున్నాయి మరి ముఖ్యంగా ఈటల రాజేందర్ను మంత్రివర్గం నుంచి తప్పించిన నాటి నుంచి ఈ అలవాటు మొదలైనట్లుగా చెబుతారు సాధారణంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వారు ప్రతి శాఖను రివ్యూ చేయడం కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అయితే అన్ని శాఖల మీద రివ్యూ చేయడం ఒక క్రమ పద్ధతిలో వారం పది రోజుల్లో ఉన్న అన్ని శాఖల్ని ఆ శాఖాధిపతుల్ని పిలిపించి అసలేం జరుగుతుందన్నట్లుగా వ్యవహరిస్తారు కేసీఆర్ అందుకు పూర్తి భిన్నమని చెప్పాలి ఆయనకు వచ్చినప్పుడు నచ్చిన శాఖను రివ్యూ చేస్తారు గడిచిన ఏడేళ్లలో కొన్ని శాఖల్ని ఇప్పటి రివ్యూ చేసింది లేదని చెప్తారు అయితే ఇటీవల కాలంలో ఆయనలో ఒక మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ప్రగతి భవన్లో పలు శాఖలకు సంబంధించిన రివ్యూల్ని ఆయన నిర్వహిస్తున్నారు మరికొన్ని వారాల్లో తెలంగాణను తాకుతుందని అంచనా వేస్తున్న థర్డ్ వేవ్ మీద కేసీఆర్ తరచూ రివ్యూలను చేస్తున్నట్లు చెప్పాలి ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన అప్డేట్ అవుతున్నట్లుగా చెబుతున్నారు మొత్తంగా కేసీఆర్లో కొత్త మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాట ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది